భరద్వాజ గారు గుంటూరు కారం మొదలైన దగ్గర నుంచి దాని చుట్టూ ఎన్నో రూమర్స్ వివాదాలు అయ్యి చాలా వస్తున్నాయి. అవును, ఇప్పుడు కొత్తగా ఒకటి వినపడుతుంది, మీరు విన్నారో లేకపోతే ఏంటి పరిస్థితి తెలియదు, కానీ గుంటూరు కారం అనేది చుట్టువేద దూరంలో జరుగుతుంది అని చెప్పేసి దాని స్టోరీ ఒకటి, అనుకున్నది ఒకటి, తీస్తున్నది ఒకటి అని చెప్పి టాపిక్లు నడుస్తున్నాయి. ఎందుకు గుంటూరు కారం చుట్టూ ఇన్ని త్రివిక్రమ్కి మహేష్కి గొడవ అయిందని చెప్పి పాత వార్త అయినప్పటికి కూడా మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు స్టార్ట్ అయింది? అంటే సినిమా సంక్రాంతికి రిలీజ్ అనేది ఫిక్స్ అయి ఉంది. అవును, ముందే డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చేశారు, ఆ డేట్కి వస్తుంది అనేది అధికారికంగా చెప్తున్నారు, కానీ క్లారిఫికేషన్ లేదు ఇప్పటిదాకా. డేట్ అయితే ఉంది, ఫ్యాన్స్ కూడా ఆ డేట్కి రిలీజ్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి బజ్ క్రియేట్ చేయడానికి పాటలు రిలీజ్ చేయడం ఈ కార్యక్రమం నడుస్తోంది. అవును, అందులో భాగంగా ఒక పాట రిలీజ్ అయింది. అవును, ఆ పాట ఫ్యాన్స్కి నచ్చలేదు. నచ్చలేదు, తమన్ ఏమిటి ట్యూన్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఆల్రెడీ స్టార్ట్ అయింది, బ్రో సినిమాలో ఒక పాట ఉంది దాని కంపారిజన్, ఏంటి పాట అని. అంటే అసలు త్రివిక్రమ్ ఎలా అలో చేశాడు, ఈ ట్యూన్ని ఎలా ఓకే చేశాడు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే క్రమంలో మొదటి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఆయన అంత పెద్ద ఇంట్రెస్ట్గా లేడు అన్నట్టుగా ఒక గొడవ జరుగుతోంది మొదటి నుంచి త్రివిక్రమ్ మీద. ఓకే, అంటే మొదట వాళ్ళు అనుకున్న కథ, మొదట ఆయనకు చెప్పి కన్విన్స్ చేసినటువంటి కథ ఆల్రెడీ వేరే భాషలో వచ్చేసిందని, అది ఆ రైట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని, తర్వాత ఈయన మళ్ళీ కూర్చుని ఆ కథకి కొన్ని రిపేర్లు చేసి డైవర్ట్ చేశాడని. ఓకే, ఈ డైవర్ట్ చేయటము ఇదంతా జరగటం, రెండోది ఆయనకు సంబంధం లేని టైటిల్. ఇప్పటి వరకు ఆయన పెట్టుకుంటూ వస్తున్నటువంటి టైటిల్స్ ఆ ధోరణికి పూర్తి భిన్నమైనటువంటి టైటిల్ ఇది గుంటూరు కారం అనేది. టైటిల్ విషయంలో మహేష్ బాబు అభిమానులకి ఆయన అంటే వాళ్ళని తృప్తిపరచడం కోసమే ఈ టైటిల్ ఖాయం చేశాడు అనేది వినిపించిన మాట. ఆయన నిజానికి వేరే టైటిల్ అనుకున్నాడు, అది కాదని, కొంచెం ఫోర్స్ ఉండాలి టైటిల్లో అని ఈ టైటిల్ ఫిక్స్ చేశారనేది. నిజానికి మహేష్ బాబుకి ఇప్పుడు అర్జెంటుగా ఒక హిట్ కావాలి. ఆయనకు లాస్ట్ టైం వచ్చినటువంటి సర్కారు వారి పాట కూడా భారీ విజయం ఏమి అందించలేదు. కొత్త తరహా ప్రయత్నం చేశాడు అనేటువంటి పేరు వచ్చింది, రెవెన్యూ పరంగా నష్టం రాలేదు, కానీ రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్స్ రాలేదు ఆ సినిమాకి. అదేదో చావు తప్పి కన్నులొట్టపోయి అన్నట్టుగా నడిచింది అది. ఆ తరహా విజయం కాదు అతనికి కావాల్సింది. రికార్డులు అంటే 75 ఏళ్ల చలనచిత్ర పరిశ్రమ రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం అని పోకిరి గురించి ఎలా చెప్పుకున్నారు, అలాంటి విజయం కావాలి ఇప్పుడు మహేష్ బాబుకి. అలాంటి విజయం వచ్చే కథగా ఇది అనిపించటం లేదు అనేది అభిమానుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. రెండోది, మహేష్ బాబు కూడా ఈ సినిమాకు సంబంధించి తొందరగా కంప్లీట్ చేయండి, ఇప్పటికే డిలే అయిపోయింది ప్రాజెక్ట్, అంటే అనుకున్న రోజు నుంచి ఇప్పటికీ డిలే అయిపోయింది, ఆయన వేరే ప్రాజెక్ట్తో ఉన్నాడు, రాజమౌళితో ఒక సినిమా అనౌన్స్ చేసి ఉన్నారు. అయితే దానికి సంబంధించి ప్రిపరేషన్కి చాలా టైం తీసుకుంటారు అక్కడ. ఈ ప్రిపరేషన్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా టైం తీసుకుంటారు. సో ఈ గ్యాప్లో ఒక సినిమా చేద్దాం అనుకుని ఈ సినిమా కమిట్ అయ్యాడు. ఇది కూడా ప్రొలాంగ్ అవుతోంది. ఇది కూడా ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో, అంటే తను ఏ సీన్ తీయదలుచుకున్నారో ఆ సీన్కి వచ్చేసి చేసేసిన తర్వాత ఓకే చెప్పేయాలి, సింగిల్ టేక్లో నడుస్తుంది. ఈ సింగిల్ టేక్లో నడిపేసి తొందరగా తీసేయండి సినిమాని, తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయండి అనే ప్రెజర్ ఆయన వైపు నుంచి ప్రెజర్ ఉంది, ఈయన వైపు నుంచి ఒక టెన్షన్ ఉంది. సినిమా అంటే నిజానికి ఒక పెద్ద హిట్ తర్వాత చేస్తున్న సినిమా త్రివిక్రమ్కి సంబంధించి, అవును, ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ఒక సినిమా తర్వాత చేస్తున్నాడు ఇది, అలవైకుంఠపురం తర్వాత. కాబట్టి ఆయనకి టెన్షన్ ఉంది ఈ సినిమా ద్వారా, అంటే ఆల్రెడీ ఒక ఫ్లాప్ ఇచ్చున్నారు వాళ్ళు ఇంతకుముందు. అవును, అయితే అది ఆ సినిమా సోషల్ మీడియాలో విపరీతంగా నడిచింది, అంటే టీవీలోను ఇతర మాధ్యమాల్లో బాగా నడిచింది. అవును, టీవీలో పెద్ద హిట్ అది కలేజ సినిమా, టీవీలో పెద్ద హిట్, అలాగే యూట్యూబ్లో పెద్ద హిట్, థియేటర్లో మాత్రమే దెబ్బతింది అది. కాబట్టి నా మీద కాన్ఫిడెన్స్ ఉంచండి అన్న పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. కానీ నిన్న రిలీజ్ అయినటువంటి పాట కొంచెం ఇబ్బంది పెట్టడంతో ఈ పాత కథలన్నీ మళ్ళీ పునరావృతమైనాయి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ ఈ సినిమా ప్రారంభం నుంచి ఉన్నవే. ఈ సినిమా కథలో రకరకాల మార్పులు చేశారు అనేది మొదట వినిపించిన మాటే, దాన్ని ఇప్పుడు మళ్ళీ బయటకు తీశారు.
త్రివిక్రమ్కి ఆయనకి సబ్జెక్టుకు సంబంధించిన విభేదాలు ఉన్నాయి మహేష్ బాబుకి అనేది కూడా మొదటి నుంచి వినిపిస్తున్న మాటే. టైటిల్ దగ్గర వీళ్ళ ప్రెజర్కి గురి అయ్యాడు ఆయన. వీటన్నిటినీ నిన్న పాట డిసప్పాయింట్ చేసేసరికి మళ్ళీ ఒకసారి ఎజెండాలో పట్టుకొచ్చారు. తమన్ని కంట్రోల్ చేసి ఆ పాట మార్చండి అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎదుర్కొన్నారు. ఇంతకుముందు చిరంజీవి గారి సినిమా అంటే ఆయన రాజకీయాల్లో నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు చేసినటువంటి ఖైదీ నెంబర్ 150లో పాట కూడా అంతకుముందు ఎన్టీఆర్ సినిమాలో వాడిన ట్యూనే. దేవిశ్రీ మీద అప్పుడు విమర్శ వచ్చింది, ఆయనేం మార్చలేదు, అలాగే ఉంచేసాడు. అది ఇప్పుడు తమన్ కూడా కన్విన్స్ అవ్వడు ఇదే పాట వచ్చేస్తుంది, నెమ్మదిగా జనాలకి పట్టుకుంటుంది ఆ పాట. ఆ రోజున 150లో పాట కూడా పట్టుకుంది, జనాలు పాడుకున్నారు. కాబట్టి సిమిలర్ ట్యూన్స్ నడవటం అనేది కామనే, కానీ సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు అభిమానులు అంటే వాళ్ళ మీద ఈ ప్రభావం ఉంది. వాళ్ళకి సవా లక్ష అనుమానాలు ఉన్నాయి. కలేజా అనేటువంటి ఒక ఇది ఉంది, ఒక పీడకళ ఉంది వాళ్ళు. అదే ఆ పీడకళ నేపథ్యంలో దీన్ని చూస్తున్నారు. అదే ఆ టెన్షన్ కొనసాగుతుంది. అందుకని థియేటర్లోకి వచ్చి వాళ్ళు తృప్తి పడి బయటకు వచ్చి టాక్ చెప్పే వరకు ఈ హడావిడి ఉంటుంది. ఈ ప్రెజర్ మొత్తం సినిమాకి బజ్గా పనికొస్తుంది అని అనుకుంటున్నారు ప్రొడ్యూసర్లు. ఓకే ఇదేదో నెగిటివ్ ఇంపాక్ట్ వేస్తుంది అని అనుకోవడం లేదు. కానీ ఇది కూడా మంచిదే, ఏదో ఒక చర్చ మంచిగానో చెడుగానో డిబేట్లో ఉండాలి. డిబేట్లో ఉంది సినిమా అంటే జనం దీని గురించి పట్టించుకుంటున్నారు అని. త్రివిక్రమ్ కూడా అదే కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. ఆయన దేనికి ఒక్క సమాధానం చెప్పలేదు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, సినిమా నత్తనడుక నడుస్తుంది అన్న రోజు మాట్లాడలేదు, తొందరగా చుట్టేస్తున్నారు సింగిల్ టేక్లో లాగేస్తున్నారు అనేది. రెండోది హీరోయిన్ మార్పు, పూజా హెగ్డేని తీసేశారు, ఆ ప్లేస్లో ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారు శ్రీలీలతో పాటు. అవును ఈ మార్పులు దేని గురించి ఆయన ఓపెన్గా మాట్లాడలేదు, దేని గురించి ఓపెన్ స్టేట్మెంట్ లేదు. చూస్తున్నాడు ఆయన ఈ ప్రచారాలు మంచివే అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు. అవును కాబట్టి ఇవి బయట జరుగుతున్న ప్రచారాలుగానే చూడాల్సి వస్తుందేమో ఫైనల్గా. ఇంటర్నల్గా వాళ్ళు ఒక టీం వర్క్గానే నడుస్తూ ఉండొచ్చు, ఎందుకంటే దాదాపు ఆ కంపెనీతో ఎక్కువ అసోసియేషన్ ఉంది ఆయనకి. అవును రెగ్యులర్గా అదే బ్యానర్లో చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆ బ్యానర్కు ఒక హిట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దీని తర్వాత ఆయన ఇంకొక సినిమా బన్నీతో చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. అవును అంటే నెమ్మదిగా పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలి అనేటువంటి మూడ్లో కూడా ఉన్నాడు. ఈ సినిమాని కూడా కనీసం సౌత్ లాంగ్వేజెస్లో అయినా ప్రమోట్ చేస్తారు, ఎందుకంటే బడ్జెట్ మీట్ అవ్వాలి. మీట్ అవ్వాలంటే మార్కెట్ పెంచాలి, అందుకని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోకి వెడుతుంది ఈ సినిమా. హిందీలోకి కూడా పంప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ అన్ని మార్కెట్లని అడ్రస్ చేయాలి, అందుకని వేరే టైటిల్ పెడతాను అని అన్నాడు ఆయన మొదట. కాదు మాస్ టైటిల్ ఉండాలి అని చెప్పి గుంటూరు కారం దిశగా పట్టుకొచ్చారు. ఇది మేబీ ఇతర భాషల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు టైటిల్ మార్చుకుంటారు, చూడాలి ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి జనవరి 12 అంటున్నారు. అవును ఈ 12వ తారీఖు వరకు ఈ హడావిడి నడుస్తుంది. పుకార్లా వాస్తవమా? అభిమానుల రియాక్షన్ అయితే వాస్తవం అంతవరకే. దీన్ని బజ్గా భావిస్తున్నట్టున్నారు వాళ్ళు, అందుకనే ఎవరు మాట్లాడలేదు. అదేలేండి, ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ ఎవరు నోరు విప్పటం లేదు. ఏది వాస్తవం, ఎంతవరకు వాస్తవం అనేది అయితే రిలీజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మాట్లాడుకోవాల్సి ఉంటుంది.